ఒక ఆయన దగ్గర నేను ఒక ఎకరం కౌలు తీసుకొని దావళా ధాన్యం వేస్తే 1977 నవంబర్ 19 తారీఖు నాడి పెద్ద సైక్లోన్ వచ్చి అంత పట్టుదలతో నాస్తికవాది అసలు ఈ ధ్యానంలోకి ఎలా వచ్చారు? ఆ పేపర్ చూస్తుంటే పాంప్లెట్ కింద పడిందండి. ఆ పాంప్లెట్లో నాలుగు పదాలు, జానం సకల భోగకారిణి, సర్వరోగ నివారిణి, సత్యజ్ఞాన ప్రసాదని, సంకల్ప శక్తిదాని చెప్పే పదాలు చూసిన తర్వాత ఎక్కడ లేని కోపం కసి ఆవేశం వచ్చింది. ఒక కార్యక్రమం జరగలేదు అంటే ఇంకా మంచి జరగడం కోసం ఇది ఆగిపోయిందేమో అన్నట్టు భావంతో ఉండేవాడిని, కానీ అయ్యో నాకేంటి ఇలా జరిగింది అన్నటువంటి ఆ భావన ఎక్కువ ఉండేది. ఆ ఉద్వేగ క్షణాల్లో అసలు నేను ఏం చేస్తున్నానో ఎలా ఉన్నా తెలియని పరిస్థితులు కళ్ళు తిరగానే ఎదురుగు నా భార్య ఇంటి రెండు భుజాలు పట్టుకుని గట్టిగా ఊపటం మొదలుపెట్టి ఆవిడకేం భయం వేసిపోయింది. అమ్మో ఏంటండి ఏంటండి అని చెప్పి ఆవిడకి ఆకలి. మీలో శ్వాసాహారం తీసుకునే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అన్న, ఒక్కడ చేయలేకపోలే ముఖాలు చూసుకుంటున్నారు. శ్వాసాహారమా, ఇదేం ఆహారం, ఇదేంటయా అని అన్నారు. ఒకప్పుడేమో శైలజా రామిరెడ్డి అన్నారు, తర్వాత ఎల్ఐసి రామిరెడ్డి అన్నారు, ఈ మధ్యకాలంలో ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చిన పిరమిడ్ కడితే పిరమిడ్ రామిరెడ్డి అన్నారు, తర్వాత మానసరోవర్ ఆశ్రమం కట్టినప్పుడు మానసరోవర్ రామిరెడ్డిగా మార్చాడు. నేను తెలుసుకున్న సత్యం ఏంటంటే నవ్వితే అందం, నవ్విస్తే ఆనందం, నవ్వుతూ జీవిస్తే పరమానందం.